ఏపీలో చంద్రబాబు పర్యటనలు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? జనం రాకకు కారణాలపై స్పెషల్ సర్వే చేస్తోందా? న్యాయ కార్యనిర్వాహక రాజధానులపై ప్రజలు క్లారిటీకి వచ్చేశారా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలు కొనసాగుతున్నాయి. తొలుత వైసీపీ న్యాయ రాజధానిగా పేరు పెట్టిన కర్నూలులో చంద్రబాబు పర్యటన సాగింది. అక్కడ వైసీపీ కంచుకోటలైన పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో టీడీపీ ర్యాలీకి జనం పోటెత్తారు. అధికార పార్టీ ఆంక్షలను లెక్క చేయలేదు. పథకాలు కట్ అవుతాయని వాలంటీర్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు తమ చంటి బిడ్డలతో చంద్రబాబు సభలు, ర్యాలీలు అయిపోయేంత వరకు అక్కడే నిలబడ్డారు. పైకి తరలించిన జనాలంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నా లోపల మాత్రం అల్లాడిపోతున్నారు. న్యాయ రాజధాని అని చెప్పుకుంటున్న కర్నూలులో జన ప్రభంజనాన్ని చూసిన వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటనకు విశేష ఆదరణ లభించింది. అక్కడ కూడా దెందులూరు, చింతలపూడి, పోలవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో తరలివచ్చిన జనాన్ని చూసి స్థానిక వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయికి వెళ్ళిందని లోకల్ గా టాక్ నడుస్తోంది. ఆ ఫ్రస్ట్రేషన్ ను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల పెన్షన్ సొమ్ము జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప ఇవ్వని పరిస్థితి ఆ రోజు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇల్లు మంజూరు కావాలి అని అంటే ఇచ్చే ఇల్లు మంజూరీనే అరకొర. ఆ ఇల్లు మంజూరీ కావాలి అని అంటే ఇల్లు మంజూరు కావాలి అని అంటే 20,000 రూపాయలు జన్మభూమి కమిటీలకు ఇస్తే తప్ప ఇల్లు మంజూరు కాని పరిస్థితి. రాయలసీమ, కోస్తాలో పర్యటనల తర్వాత చంద్రబాబు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టారు. ఇదేం కర్మ? మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. రాజం, బొబ్బిలి, విజయనగరంలో జరిగిన రోడ్ షోలు, బహిరంగ సభలకు చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయే విధంగా జనం పోటెత్తారు. తన సభలకు వచ్చిన జనాన్ని చూసి ఆశ్చర్యపోయిన చంద్రబాబు విజయనగరం జిల్లా బొబ్బిలిలో తానేమి సినిమా స్టార్ ని కాదని, ఇంతమంది జనాన్ని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని బహిరంగంగానే చెప్పేశారు. ఎన్నో సార్లు విజయనగరం వచ్చారు కానీ ఈ రోజు మీ స్పందన చూస్తామంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. మీరు ఆవేశం ఉంది, ప్రభుత్వం పైన ఆగ్రహం ఉంది, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలనుకుంటున్నారు మీరందరూ. ర్యాలీకి వచ్చిన జనాన్ని చూసిన వైసీపీ నేతలు సభకు వచ్చిన జనం ఏ వర్గాలకు చెందిన వారనే దానిపై ఆరా తీశారు. రోడ్ షోలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం వెంట యువకులు పరుగులు తీయటం, గడప దాటి రోడ్డుపైకి వచ్చిన మహిళలు ఆయనకు అభివాదం చేయడం, బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా వచ్చిన జనం వేచి ఉండడం, ఆయన చేసిన ప్రసంగానికి అనూహ్యమైన స్పందన జనం నుంచి కనిపించింది. టీడీపీ నేతలు సైతం విజయనగరంలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయారు. వాస్తవ విషయాలు చెప్తున్నాను, అయిన విషయాలు చెప్పానండి. ఓ అది నుంచి ఎవడు భయం పడుతుంది చెప్పు. ఆ టోట్లకిను ఈ భయంకిను ఏడు భయం పడుతాం, ఏమనుకుంటున్నాడు అతని ఉద్దేశంలో? చంద్రబాబు సభలకు తరలి వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబు సైతం తన ప్రసంగ శైలిని మార్చారు. ప్రభుత్వ పథకాలు, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించడం అధికార పార్టీ నేతలకు అస్సలు మింగుడుపడడం లేదు. చంద్రబాబు సభ జరిగిన మరుసటి రోజు మంత్రులు ఆయనపై చేస్తున్న విమర్శలు కూడా వారు డిఫెన్స్ లో పడినట్టు తెలిసిపోతుంది. వచ్చిన జనం చివరి వరకు ఉండడం, స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులపై చేస్తున్న విమర్శలకు అపురూప స్పందన లభించడం, అక్రమాలు, అవినీతిపై చంద్రబాబు వేసిన ప్రశ్నలకు వస్తున్న స్పందన చూస్తే అధికార పార్టీపై అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అటు న్యాయ రాజధాని,
ఇటు కార్యనిర్వాహక రాజధానిలో జనం ఎవరూ మూడు రాజధానులు కోరుకోవడం లేదని అక్కడి జనంతోని చెప్పించిన చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనకు ఈ నెల 28వ తేదీన బయలుదేరుతున్నారు. రాష్ట్ర ప్రజల రాజకీయ నాడిని పట్టించే మూడు ప్రాంతాల్లోని మూడు జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన ఎలా జరుగుతుందోనని తెలుగుదేశం కంటే అధికార పార్టీయే ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఏపీలో జనంలో మార్పు వచ్చిందని అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతే చంద్రబాబు సభలకు భారీగా జనం తరలి రావడానికి సంకేతమని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.